వరి పరిశోధనల్లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్ట సేవలు అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఎన్నో రకాలు ఇక్కడి నుండి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. ఉత్తర తెలంగాణ మండలానికి అనుగుణంగా ఈ రకాలను రూపొందించినప్పటికీ కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సమయం దగ్గర పడుతోంది. రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్కు అనువైన జగిత్యాల వరి రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రధాన ఆహార పంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాలపరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్. మనకు వరి ప్రధానమైనటువంటి పంట. ఉత్తర తెలంగాణ జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగులో ఉండడం వలన సో ధాన్యంలో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే 60% వరకు వరి విస్తీర్ణంలో ఉంటుంది. అయితే మనకు ఈ వరిని మనము వానాకాలం మరియు యాసంగి రెండు సీజన్లో కూడా మనము సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా మనకి మధ్యకాలంలో పెరిగినటువంటి ఈ నీటి పారుదల సౌకర్యం వలన రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో తీసుకున్నట్టయితే మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాలలోని పరిశోధనా స్థానము, అదేవిధంగా కూనారము మరియు రుద్రూరు ఈ పరిశోధనా కేంద్రాల నుంచి విడుదలైనటువంటి రకాలు మనకు ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్నాయి. రైతులు ఎక్కువగా ఈ వెరైటీస్ని కూడా సాగు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అయితే మనము ఈ వరిలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నందువలన మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఖరీఫ్ అంటే మనకు వానాకాలానికి అనువైనటువంటి వరి రకాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా జగిత్యాల నుంచి విడుదలైనటువంటి రకాలు చాలా పాపులర్ అవడం జరిగింది. వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్టతను చాటుతోంది. ముఖ్యంగా అనేక సన్నగింజ వరి వంగడాలు ఇక్కడ్నుంచి విడుదలయ్యాయి. రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయి. అయితే ఈ ఖరీఫ్కు అనువైన రకాలేంటి, ఏ సమయంలో నార్లు పోసుకోవాలి, దీర్ఘకాలిక, మధ్యకాలిక వరి రకాలు, వాటి గుణగణాలేంటో సమగ్రంగా తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. వరి వేసుకునే రైతులు వాళ్ళు ఎలాంటి రకాలు వేసుకోవాలనే వాటి యొక్క రకరకాల గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే యాసంగితో పోల్చుకుంటే వానాకాలంలో మనకు కొద్దిగా వెలుసుబాటు ఎక్కువ ఉంటుంది. యాసంగిలో జనరల్గా మనం ఏమవుతుందంటే తక్కువ కాలపరిమిత రకాలనే మనం ఎక్కువ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వానాకాలంలో అయితే మనకి ఈ దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, అదేవిధంగా మధ్యకాలిక రకాలు, ఇంకా స్వల్పకాలిక రకాలు, అతి స్వల్పకాలిక రకాలు అంటే ఇలా ఏ విధమైన రకాలు కూడా మనకి వేసుకునే వెలుసుబాటు ఉంటుంది. అయితే ఈ సోయింగ్ విండో అనేది వెరీ ఇంపార్టెంట్, అంటే మనం ఏ కాలపరిమిత గల రకాలని ఏ టైంలో వేసుకోవాలనేది రైతుకు తప్పనిసరిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక రకాలు అంటే ఏవైతే మనకి వాటి పంటకాలం 150 లేదా అంతకంటే ఎక్కువ పంట చేతికి వస్తుందో ఆ రకాలని మనం దీర్ఘకాలిక రకాలు అంటాం. అయితే ఈ రకాలను వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనం మే చివరి నుంచి జూన్15 లేదా జూన్20 వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంది, నారు పోసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మధ్యకాలిక రకాలు అంటే ఇవి దాదాపు మనకి 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకాలని మనం మధ్యకాలిక రకాలు అంటాం. జూలై 20 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. తర్వాత స్వల్పకాలిక రకాలు అంటే ఏదైతే పంటకాలం మనకి 120 లేదా 125 రోజుల్లో పంట చేతికి వస్తుందో ఈ రకాలని స్వల్పకాలిక రకాలు అంటారు. వీటిని మనం జూలై ఎండ్ అంటే జూలై చివరి వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది.
తర్వాత అతి స్వల్పకాలిక రకాలు అంటే దాదాపు మనకి 100 లేదా 115 రోజుల్లో పంట చేతికి వచ్చే రకాలను అతి స్వల్పకాలిక రకాలు అంటాం. వీటిని మనం జూలై చివర లేదా ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారుకోసుకోవచ్చు. సో మనకి ఈ జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను చూసుకున్నట్లయితే మనకి చాలా వరి రకాలు విడుదలయ్యాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటగా మనకి ఈ పరిశోధన స్థానం నుంచి JGL 384 అనే రకము పొలాస ప్రభ అనే పేరుతో విడుదలైంది. ఈ రకం ఏంటంటే మనకి మధ్యకాలిక రకం అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గింజ రకం చూసుకున్నట్లయితే మనకు సన్నగింజ రకం అంటే మధ్యస్థ సన్నగింజ, అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. దిగుబడి వచ్చేసరికి మనకు దాదాపు ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉంది. మీకు కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. ఇది అగ్గి తెగులని అదేవిధంగా ఉల్లి కొడుములు సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి వానాకాలానికి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి JGL 1798 ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదలైన రకము. ఇదేంటంటే గింజ సన్న రకం, ఇదంటే స్వల్పకాలిక రకం. దాదాపు మనకు వానాకాలంలో 125 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 26 నుంచి 30 క్వింటాల వరకు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఉల్లి కొడును సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి రైతులు స్వల్పకాలిక రకంగా ఈ సన్నగింజ రకాన్ని JGL 1798 కూడా సాగు చేసుకునే వీలున్నది. తర్వాత చూసుకున్నట్లయితే JGL 3828 38-28 అనే రకము మానేరు సోన అనే పేరుతో విడుదలైంది. ఈ రకము మధ్యకాలిక రకం అంటే దాదాపు మీకు పంట కాలం 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఉల్లి కొడును సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి విడుదలైన మరో రకం చూసుకున్నట్లయితే JGL 3844 ఇది జగిత్యాల సామ అనే పేరుతో విడుదలైన రకం. ఈ గింజ మనకి కొద్దిగా తెల్లగా అంటే వైటిష్గా ఉంటుంది. అంటే ఈ కంకినెల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి వచ్చేసరికి దాదాపు మనకి 28 నుంచి 30 క్వింటాల వరకు ఎకరానికి తీసుకునే వీలుంది. ఉల్లి కొడును కూడా తట్టుకుంటుంది. సో స్వల్పకాలిక సన్నగింజ రకంగా సాగు చేయాలనుకుంటే ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఈ జగిత్యాల మసూరి JGL 11470 అనే రకము కూడా మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది మధ్యకాలిక రకం అంటే దాదాపు మనకి 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. అయితే ఇది కొద్దిగా ఫోటో సెన్సిటివిటీ నేచర్ని కలిగి ఉంది. కొద్దిగా లేట్ వేసుకుంటే మనకి 150 రోజుల వరకు కూడా పోయే టైం ఉంది. కాబట్టి ఇది కొద్దిగా మనం అంటే జూలై తర్వాత వేసుకుంటేనే, జూలై 10 తర్వాత వేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. లేదంటే మనకు కొద్దిగా పంటకాలం పెరిగే అవకాశం ఉంది. ఈ రకం యొక్క అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. గింజ చూసుకున్నట్లయితే మీకు చాలా సన్నగింజ రకము. దిగుబడి దాదాపు 30 నుంచి 32 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉన్నది. ఇది అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఉల్లి కొడును కూడా తట్టుకుంటుంది. సో మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. తర్వాత ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 3855 ఇది కరీంనగర్ సామాన్య పేరుతో పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఈ రకం కూడా మీకు కొద్దిగా ఫోటో సెన్సిటివిటీ నేచర్ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన రకం లాగానే దీని వేసుకునేటప్పుడు కూడా రైతులు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ రకము కూడా మీకు గింజ చాలా సన్నగా ఉంటుంది. అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి దాదాపు మనకి 26 నుంచి 28 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా రైతులు సాగు చేసిన అవకాశం ఉంది. తర్వాత ఇంకో రకం మనకి ప్రాణహిత అనేది JGL 11727 అనే రకం ప్రాణహిత అనే పేరుతో విడుదలైంది. ఈ రకం కొద్దిగా హైట్గా పెరుగుతుంది. అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. గింజ సన్నగా పొడుగుగా ఉంటుంది. అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. దాదాపు ఎకరానికి 33-34 క్వింటాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని సాగు చేసుకున్నప్పుడు కొద్దిగా యూరియాని తగు మోతాదులో వేసుకోవాలి, లేకుంటే హైట్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.